కాశీలో ఉన్న ఒక దేవాలయంలో నీరు తాగితే మనకు అకాల మరణం నుంచి అలాగే అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని ఎంతమందికి తెలుసండి? అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనము ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అలాగే ఆ టెంపుల్కి ఉన్న మహత్యం ఏమిటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదండి తమిళ చూడంగానే. అవునండి, మనము కాశీలో మృత్యుంజయ మహాదేవ్ మందిరానికి అనేది వెళ్ళబోతున్నాము. ఇది కాశీలో ఎక్కడుంది అని అంటే తారానగర్లో విశ్వేశ్వర్ గంజిలో మనకు ఈ దేవాలయం అనేది ఉందండి. ఇది అడ్రస్ తెలవనోళ్ళు ఎలా వెళ్ళాలి అంటే మనకు నంది సర్కిల్ నుంచి మనము కాలభైరవ్ టెంపుల్కి వెళ్తాం కదండి, కాలభైరవ్ టెంపుల్ ఆపోజిట్ గల్లీలోనే మనకు ఈ దేవాలయం అనేది ఉందండి. ఇప్పుడు మనము ఈ దేవాలయానికి వచ్చేసామన్నమాట. మనకి ఎదురుగ్గా వస్తున్నారు కదండి ఆపోజిట్లో, అదేనన్నమాట దేవాలయానికి దారి. లోపల వెళ్ళేసి మనము అక్కడ ధన్వంతరి బావి అనేది ఉంది, ఆ బావి చూసేసి ఇక్కడున్న దేవాలయాలు అంటే ఇక్కడ మనకు చాలా దేవాలయాలు ఉన్నాయన్నమాట, ఉపాలయాలు అన్నీ కూడా దర్శనం చేసుకుందాం పదండి. ఇదంతా టెంపుల్ లోపల వాతావరణమేనండి. చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. ఎక్కువ మనకు ఎక్కడ చూసినా శివలింగాలు అయితే దర్శనం అనేది ఇస్తాయండి. ఎప్పుడు అభిషేకం అనేది, రుద్రాభిషేకము, పాలాభిషేకము, ఇలా అభిషేకాలు అనేది చేస్తున్నారు. మేము ఈవినింగ్ 6:30 అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ అందరూ దీపారాధన అనేది చేస్తున్నారన్నమాట భక్తులు. ఇంకా మేము కూడా దీపారాధన అనేది చేసేసామన్నమాట. గుడి లోపలికి వెళ్ళంగానే ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంటుందండి. అమ్మవారిని ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాము. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం కన్నుల పండుగగా మనకు కనపడుతుందండి. మీరు కూడా దర్శించండి అమ్మవారిని. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఎన్నో శతాబ్దంలో తెలుసా, 18వ శతాబ్దం కాలం నాటి పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది. మనకు అమ్మవారి ఆపోజిట్లోనే ఈ బావ అనేది ఉంటుందండి. ఇక్కడ రాసుంచారు చూడండి హిందీలో, ధన్వంతరి కూపు జల్ అని రాశారనమాట. ఈ బావిలోని నీరు ఇక్కడున్న పూజారులు తీర్థంగా వచ్చిన భక్తులకు అనేది ఇస్తారండి. ఈ తీర్థం అంటే ఈ నీరు తీసుకునే ముందు ఫస్ట్ మనము దేవాలయంలో మృత్యుంజయ శివలింగం ఉంటుంది, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ నీరు అనేది తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా జపించాలండి. ఇందులోని నీరైతే చాలా బాగుంటాయండి, మళ్ళా చల్లగా ఉంటాయి. అలాగే మనకు ఫిల్టర్ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటాయండి ఈ వాటరు. మేము కూడా ఇంటికి అనేది తీసుకొచ్చుకున్నామండి ఈ వాటర్ని. ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎవరైనా సరే అకాల మరణం చెందుతుంటారు కదండి, అలాగే రోగాలతో చాలా బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ ఈ బావిలోని నీరు తాగితే ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అండి. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరూ, కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించి ఈ బావిలోని నీరు అనేది తాగుతారు. మనకు పేర్లోనే ఉంది కదండి మృత్యుంజయ మహాదేవాలయం అని, అంటే మృత్యువు జయించే ఆలయం అన్నమాట. ఈ ధన్వంతరి బావిని ధన్వంతరి కూపం అని కూడా పిలుస్తారండి. ధన్వంతరి అంటే భాగవతంలో క్షీరసాగర మదన సమయంలో అమృత కలశం చేపట్టిన శ్రీ మహావిష్ణువు అవతారంగా కూడా ఈ బావిని చెబుతారండి. అలాగే సూర్యభగవానుడి దగ్గర ఆయుర్వేదిక వైద్యం నేర్చుకున్న 16 మంది శిష్యులలో ఈ ధన్వంతరి ఒకడని కూడా చెబుతారండి. పురాణాల ప్రకారం ఇంకొక కథనం కూడా ఉందండి. కాశీరాజు అయినటువంటి దివోదాసు ధన్వంతరి అంటే ధన్వంతరి అనే బిరుదు అనేది కాశీరాజుకు వచ్చిందనమాట, అలా కూడా పురాణాలు చెబుతున్నాయి. మనకి ఈ దేవాలయంలో మృత్యుంజయ మహాశివలింగంతో పాటు ఇక్కడ మనకు శని భగవానుడు, అనేక శివలింగాలు, అలాగే మనకి ఇక్కడ అమ్మవార్లతో పాటు మనకి ఇక్కడ అనేక ఉప ఆలయాలు అయితే దర్శనమిస్తాయండి. దేవాలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ధన్వంతరి బావ అన్నమాట. ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళందరూ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నీరు అనేది తాగుతున్నారన్నమాట బావిలోటివి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం అండి. ఇలాంటి చిన్న చిన్న ఉపాలయాలు అయితే చాలా దర్శనమిస్తాయి. ఇక్కడ మీకు శని భగవానుడు ఉన్నాడని చెప్పాను కదా, ఇక్కడ మీరు చూస్తున్నది శని భగవానుడు అన్నమాట. ఇక్కడ అందరూ దీపారాధన చేసి తైలాభిషేకం అనేది చేశారండి. శ్రావణమాసంలో మనకు శని భగవానికి పూజ చేస్తే చాలా మంచిదండి, అందుకే మేము శ్రావణమాసంలో వెళ్ళాం కాబట్టి అంతగా పూజలు అనేది చేస్తున్నట్టున్నారు. టెంపుల్ లోపల వాతావరణం అన్నమాట ఇంకా చాలా పెద్దగా ఉందండి. మనకు మెయిన్ మృత్యుంజయ మహాదేవ్ మందిరం వచ్చేసి కొంచెం లోపలికి అనేది ఉంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అన్నమాట, ఇక్కడ అమ్మవారు ఉంటారు.
మృత్యుంజయ మహాదేవ మందిరం అంటే మనకు మెయిన్ లింగం ఉంటుంది కదండి, ఆ లింగం పక్కకే ఈ పెద్ద గంట అనేది ఉందండి. వచ్చిన ప్రతి భక్తులు అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని గంట కూడా మోగిస్తున్నారు. సరే అనేసి ఇంకా మనం కూడా వెళ్ళి మోగిద్దామనేసి గంట అనేది మోగిస్తున్నాము. డోర్ ఓపెన్ చేసిందని డోర్ ఓపెన్ చేసేసి నేను గంట అనేది మోగించానండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేనండి మృత్యుంజయ మహాదేవ మందిరం అన్నమాట. వెనక సైడ్ మీకు ఉంది కదా, మొత్తం డెకరేషన్ చేశారు అదేనన్నమాట. అక్కడ శివలింగం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుందండి. చాలా ఉప ఆలయాలు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ మనము వెళ్ళాలి అంటే దాదాపుగా గంట పైననే మనకు టైం పడుతుందన్నమాట. అన్ని దేవాలయాలు దర్శించాలి అంటే ఉప ఆలయాలు, ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణమే. ఖచ్చితంగా మీరు కూడా కాశీకి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించండి. చూసారు కదండి కాశీలో మృత్యుంజయ మహాదేవ మందిరంలో ధన్వంతరి బావి గురించి. అలాగే కాశీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించండి. మనకు ఎక్కువ దూరం వెళ్లకుండా మనము ఖచ్చితంగా కాలభైరుని దర్శనం చేసుకుంటాం కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే కాలభైరవ టెంపుల్ దగ్గరగానే ఈ దేవాలయం మనకు ఉంటుందండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.